శ్రీ కాళికాదేవి తాంత్రిక జ్యోతిష్యాలయం ప్రధాన తాంత్రిక కాళికాదేవి ఆరాధనలు పీకే శాస్త్రి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారు. స్త్రీ పురుషుల వశీకరణం, భార్యాభర్తల వశీకరణం, ప్రేమ వశీకరణం చేయబడను. ఫోన్ 7411516726. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ట్రిప్లార్ ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25న విడుదలైన ఈ మూవీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించి ఎన్నో విషయాలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. జక్కన్న క్రియేటివిటీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తగ్గేది లేదన్నట్టుగా హీరోల మధ్య ఎనివేషన్ సీన్స్కి ఆడియన్స్ నోరెళ్లబెట్టారు. ఆ సీన్స్ ప్రతి ఒక్కరి చేత ఈరలు వేయించాయి. అయితే ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ఎన్టీఆర్ కంటే చరణ్ డామినేషన్ కాస్త ఎక్కువగా ఉందనేది కొందరి అభిప్రాయం. ముఖ్యంగా ఈ అంశంపై తారక్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఇప్పటికీ ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో ఎన్టీఆర్కి సంబంధించిన సూపర్ ఎలివేషన్ సీన్స్ని డిలేటెడ్ సీన్స్లో కలిపేశారని ఈ మూవీలోని సపోర్టింగ్ రోల్ పోషించిన నటుడు రివీల్ చేశారు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్తో ముచ్చటించిన అతడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బ్రిటిష్ వాళ్ళు చరణ్ ఎన్టీఆర్ సీన్లపై స్పందిస్తూ తారక్కి సంబంధించిన ఒక పవర్ఫుల్ సీన్ని కట్ చేశారని చెప్పారు. ఎన్టీఆర్ను చరణ్ కొట్టిన సీన్ తర్వాత ఇది వస్తుంది. రామ్ చరణ్ ఎన్టీఆర్ని కొరడాతో కొట్టిన తర్వాత బ్రిటిష్ సైన్యం ఆయన్ని జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. అదే జైల్లో కొంతమంది తెలుగు ఖైదీలు ఉంటారు. ఈ సీన్లో నేను కూడా ఉంటాను. అక్కడ ఎన్టీఆర్ ఏం మాట్లాడకుండా కూర్చుని ఉంటారు. మేమంతా ఆయన దగ్గరికి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి మేము ఇలా జైల్లో ఉన్నాం, కానీ మీరు మాత్రం వాళ్ళను కొట్టి భారతీయుడు సత్తా చూపించారని పొగుడుదాం. అంతేకాదు ఇక నుంచి మీరే మా నాయకుడని, మీ వెంటే మేముంటామంటూ నినాదాలు చేస్తారట. ఆ సమయంలో మాలో కనిపించే ఆ ఉక్రోషం, ఎమోషన్స్, గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ సీన్ థియేటర్లో పడి ఉంటే మరో రేంజ్లో ఉండేదంటూ సదరు నటుడు చెప్పుకొచ్చారు. దీంతో ప్రస్తుతం అతని కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అయ్యాయి. మరి తెలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ జక్కన్నపై అసహనంగా ఉన్నారు. ఇద్దరు హీరోల్లో ఎవరిని తగ్గించనని చెప్పిన ఆయన ఇంతటితో అదిరిపోయే ఎలివేషన్ సీన్ ఎందుకు డిలీట్ చేశారని క్వశ్చన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరికొందరు ఈ సీన్ని ఓటీటీ స్ట్రీమింగ్లో అయినా జోడిస్తారేమో అని ఆశపడుతున్నారు.